పడుతుంది పొద్దన్న వినకుందా ఈ అమ్మాయి మాయలే ఈ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియజేసుకుంటూ సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ సాంగ్ ఆడియో లాంచ్ కి వెళ్ళిపోదాం. ప్రొడ్యూసర్ ప్రదీప్ జంప గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ మే ఐ ఆల్సో ఇన్వైట్ పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఓ యంగ్ అండ్ డైనమిక్ రావిపూడి అనిల్ గారు. హలో అనిల్ గారు, వెల్కమ్. కోటి భావాలలో నా తెల నీలి మేఘాల పైన ఈ వేళ లేదే నాడు నా మనసులో నా మునిపి వింత చేరింత వాన కనిపించింది నా గుండెలో నా నీవేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అప్పుడలా ఇప్పుడిలా. సో డైరెక్టర్ విష్ణుకి, ప్రొడ్యూసర్ ప్రదీప్ గారికి, అలాగే హీరో సూర్యతేజ్కి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే క్యాస్టింగ్ సుమన్ గారు, నరేష్ గారు, వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం మేము. గ్రేట్ ఆర్టిస్ట్. సో వీళ్ళందరూ కూడా క్యాస్టింగ్ కూడా బాగుంది. సో సినిమా మంచి సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, ఆర్టిస్టులకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కేరింత మరియు వినాయకుడు డైరెక్టర్ సాయి కిరణ్ అడవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే హీరో రాహుల్ రవీంద్రన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు మా కార్యక్రమంలో వచ్చినటువంటి మొట్టమొదటి గెస్ట్ ఇద్దరు, సుమన్ గారు అండ్ రాహుల్ గారు. సో రాహుల్ గారు, నో వే వి గోన్ లెట్ యు గో, సారీ ఫర్ బీయింగ్ లేట్ ప్లీజ్. అందాల రాక్షసి ఈ మధ్య రిలీజ్ అయిన శ్రీమంతుడు సినిమాల్లో మనం అద్భుతమైన పాత్రలో ఆయన్ని చూసాము. వెల్కమ్ రాహుల్ గారు. వెల్, నౌ మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ లాంచ్ ది సెకండ్ సాంగ్. ఓ నా మనసేంటో తన వెంట పడుతుందే వద్దన్న వినకుండా ఈ అమ్మాయి మాయలే. ఓ నా మనసేంటో తన వెంట పడుతుందే వద్దన్న వినకుండా ఈ అమ్మాయి మాయలే. గుడ్ లక్ టు ప్రొడ్యూసర్ ప్రదీప్ గారు, డైరెక్టర్ విష్ణు అండ్ సూర్యతేజ్. నా ఫస్ట్ సినిమాలో చేశాడు, చాలా బాగా చేశాడు. అండ్ అప్పుడలా ఇప్పుడలా ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్. అండ్ వాట్ ఎవర్ ఇప్పుడు ప్రోగ్రామ్ చూసినంత కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ గుడ్ లక్, థ్యాంక్ యూ. ముందుగా ఈ ఫంక్షన్ నాయకుడు సునీల్ కశ్యప్ గారు, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. విన్న సాంగ్స్ రెండు చాలా బాగున్నాయి అండ్ ఖచ్చితంగా మిగతా సాంగ్స్ కూడా బాగుంటాయి నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్ నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి పరిచయం. వాళ్ళకి మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్. సో ఖచ్చితంగా మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసి ఉంటారని నమ్మకం ఉంది. అలానే డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ని బాగా తీసుకుంటారని నమ్మకం ఉంది. అండ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అస్ వెల్ అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. మరి మూడవ పాట లాంచ్లోకి వెళ్ళిపోదాం. అండ్ టు డూ ది ఆనర్స్, ముందుగా డైరెక్టర్ బివి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రమణ గారు, పాపే నా ప్రాణం అనే సినిమా తీశారు ఇంతకు ముందు, ఈ మధ్య లేటెస్ట్ గా ఒంటరి అంటూ వచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ బివి రమణ గారు. మీరు తీసుకొచ్చారా? ప్రవీణ్ చంప గారు బొకే అందిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వీరశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ రోజు ఇంకొక వెరీ వెరీ హ్యాపీ ప్రొడ్యూసర్ ఇక్కడికి విచ్చేశారు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఏ మూవీ తీసినా చాలా యూనిక్ గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, అందుకనే ప్రతి ఒక్క మూవీ మంచి సక్సెస్ ని సాధించింది. టాటా బిర్లా మధ్య మధ్యలో లైలా, సత్యభామ అండ్ ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సినిమా చూపిస్తా మామ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ లెట్ మీ ఆల్సో ఇన్వైట్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్ సార్. Let me also invite another gentleman whom we are really proud of. Chandamama Kadalu antu Telugu cinema industry ni national sai ki teeskelli enno international film festivals lo kuda idi choopinchadam jarigindi and we are really proud of our director Praveen Sattaru garini vedik mediki raavalsindiga kortunnamu. Ippudu Guntur talkies antu ati twaralo mana munduku raabothunaru. So let's welcome director Praveen garu on stage. Thank you.
ఒకసారి వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండ్ అందరిని కలిసి సాంగ్ నంబర్ 3 లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అప్పుడలా ఇప్పుడిలా ఫస్ట్ ప్రదీప్ గారికి ప్లస్ డైరెక్టర్ విష్ణు వీళ్ళిద్దరు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టి ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేస్తూ అప్పుడలా ఇప్పుడు ఇలా ఉన్నాం సక్సెస్తో అని చెప్పి చెప్పాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ ద క్యాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా సినిమా టైటిల్ చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. అలాగే సినిమా నిర్మించిన నిర్మాతకి డైరెక్టర్కి అలాగే హీరో సూర్యతేజకు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు మంచి పేరు సంపాదించుకోవాలని, ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫుల్ టీమ్కి అండి. థ్యాంక్ యూ. సుమన్ గారిని ఒకసారి వేదికపైకి వచ్చి సినిమా గురించి మాట్లాడి అలాగే డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి బెస్ట్ విషెస్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. సుమన్ గారు ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వెల్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఈవెంట్ లో కలిసినప్పుడు సుమన్ గారిని ఈ క్వశ్చన్ అడిగాను. యాక్చువల్లీ ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ అది. అప్పుడు అలా ఇప్పుడు ఆయన అప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ సుమన్ గారు. సో లెట్స్ హియర్ ఇట్ ఫర్ సుమన్ గారు వన్స్ అగైన్ లౌడ్లీ. అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఈ పిక్చర్ గురించి మాట్లాడడానికి ముందు ప్రదీప్ గారు నాకు యాక్చువల్గా ఫోన్ చేసి, అంటే మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. సో ఇస్ అ న్యూ ప్రొడ్యూసర్. సో జనరల్ ఏమవుతుందంటే ఒక న్యూ ప్రొడ్యూసర్ అన్నప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మా కండిషన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ స్క్రిప్ట్లో ఉన్న ఇవన్నీ చెప్పడం కొంచెం ఇట్స్ లిటిల్ బిట్ ప్రాబ్లమాటిక్ అనమాట. బట్ ప్రదీప్ గారు ఆయన వచ్చి కలిసిన తర్వాత ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ ఆయన ఫీ షోడ్ అనమాట. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రొడ్యూసర్కి చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే చాలా మంది డబ్బుతో వస్తారు, ఆ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. దట్స్ నాట్ రైట్. మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బీ ఇన్ ద స్పాట్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది అని తెలియాలి. నాట్ దట్ స్క్రిప్ట్లో ఏదో చేయబెట్టాలని కాదు, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. బట్ ప్రదీప్ గారు ఒక సైడ్లో ప్రొడక్షన్ చూస్తూ, మేకింగ్ వాల్యూస్ చూస్తూ, ఆల్సో స్క్రిప్ట్లో కూడా చూస్తూ చాలా మంచి ఆయన క్యాల్కులేషన్స్ ఎవ్రీథింగ్ వాజ్ రైట్ అనమాట. సో ఆల్ దట్ ఈస్ రైట్. బట్ ఏంటంటే మీ ఆశీర్వాదాలు, దేవుడి ఆశీర్వాదాలు కావాలి. ఇట్స్ డన్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ విష్ణు గారు కమింగ్ టు షార్ట్ వచ్చేటప్పటికి వెరీ క్లారిటీ ఇన్ ఈ షార్ట్. చాలామంది ఏంటంటే మళ్ళీ వన్ మోర్ అడుగుతారు. బట్ ఎందుకు వన్ మోర్ అంటే, లేదు సార్ మాకు వన్ మోర్ కావాలి చేయండి అంటారు. సో మాకేంటంటే వై వీ నీడ్ వన్ మోర్, సి వీ థింక్ వీ హావ్ డన్ ఇట్ రైట్, వీఆర్ రాంగ్ వీ హావ్ టు టెల్. సో అట్లా విష్ణు గారు ఏంటంటే ఈ వాజ్ వెరీ క్రిస్ప్ అనమాట. వాట్ ఎవర్ యూ వాంటెడ్ he is to tell us and he is to get it. And I think on the whole the movie will be a very good movie. It's a good will be a good entertainment film and manchi film. Manchi film meaning entante migata vallandaru chetta film teestharu kada, gaani it's a family tho elli chuse cinema anamata. Family oriented picture, manchi message undi. Naaku wife ga Sudha garu act chesaru. So cameraman Khanna garu, everybody. So coming to the hero, naaku Surya Tej garu, when I met him first ఇట్ కొంచెం టైం పట్టింది టు యునో జెల్ ఈచ్ అదర్. బట్ వాట్ ఐ ఫౌండ్ వాజ్ హీస్ వెరీ యాక్టివ్, లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ చాలాసార్లు మేము ఇలా కాదు వన్ మోర్ అలా చలా చేయాలన్నప్పుడు ప్రతి షాట్కి హీ వాజ్ గివింగ్ ఆల్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ షోయింగ్ హిస్ టాలెంట్. సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ హీరో. సో డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ గివ్ ఎ గుడ్ బ్రేక్. అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పిక్చర్ ఇది. సాంగ్స్ అండ్ ఇవన్నీ కాకుండా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. అండ్ హీరోయిన్ రక్షిత ఆల్సో, షీఈస్ ఆల్సో లుకింగ్ వెరీ గ్లామరస్ అండ్
వెరీ బ్యూటిఫుల్ సో గుడ్ పర్సనాలిటీ సో ఆన్ ద హోల్ ఆన్ ద టీమ్ ఐ విష్ దమ్ ఆల్ గుడ్ లక్ ఇది ఒక మంచి సక్సెస్ అవ్వాలి అండ్ ప్రదీప్ గారు లాంటి ప్రొడ్యూసర్ మాకు ఉండాలన్నమాట అండ్ ఫైనలీ టుడే వెన్ యూ కమింగ్ టు ద ఆడియో ఇస్ వెరీ వెరీ ప్రాబ్లమ్ అంటే ఈరోజు చాలా మంది అంటే ప్రతి రోజు చేసిన ఆడియో ఫంక్షన్ అండ్ ఛాలెంజెస్ బికమ్ వెరీ డిఫికల్ట్ అనమాట సో సునీల్ కశ్యప్ దీంట్లో ఏంటంటే ఇస్ గివెన్ లాట్ ఆఫ్ వెరైటీస్ అనమాట మెలోడీస్ అండ్ ఫాస్ట్ బీట్ అండ్ ఫోక్ అండ్ ఆల్ దట్ సో మీరు చూశారు యూ హవ్ సీన్ అండ్ యూ గోన్ టు హియర్ సో అగైన్ ఏంటంటే ఈ ఆడియో సక్సెస్ అవ్వాలంటే వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బ్లెస్ ద న్యూ టీమ్ సో ఇలాంటి కొత్త టీమ్ ఎంకరేజ్ చేయాలి అండ్ టుడే ఇన్స్పైర్ ఆఫ్ బీయింగ్ సో బిజీ మై ఫ్రెండ్ నవదీప్ హెస్ కమ్ అండ్ నరేష్ హెస్ కమ్ ఆల్ ది వే సో వీ ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ విష్ దిస్ టీమ్ యంగ్ హీరోస్ యా ఇట్స్ ప్రొడ్యూస్డ్ యంగ్ హీరోస్ ఆల్ హావ్ కమ్ టు సపోర్ట్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ అండి అండ్ హ్యాపీ వినాయక చవితి ఫెస్టివల్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ రైట్ లెట్స్ మూవ్ ఆన్ నాలుగవ పాట ఇప్పుడు ఓకే వన్ మోర్ సాంగ్ టు గో ఫోర్త్ సాంగ్ మరి ఈ ఫోర్త్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా అ వండర్ఫుల్ పర్ఫార్మర్ అ హ్యాండ్సమ్ హీరో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ నవదీప్ గారు నవదీప్ గారిని నాలుగవ పాట లాంచ్ చేయవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అండ్ వెల్కమ్ నవదీప్ గారు అలాగే ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ మహావీర్ గ్రూప్ చైర్మన్ అండ్ బెంగళూరు బిజినెస్ టైకోన్ కే ప్రవీణ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్ ప్రవీణ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ద ఫోర్త్ సాంగ్ లాంచ్ ఓ మనస 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 ఏం చేసావో తెలుసా నువ్వు నచ్చిన చెలి దరికొస్తే వద్దన్నావే అలుసా తెలిసే తన కోసమని పొరుగే తీసి తీరా దరి చేరా ప్రొడ్యూసర్ ప్రదీప్ గారు నేను ఒకసారి ఇంత మునుపు కలిశానండి ఫస్ట్ టైం అశోక్ అన్న ఫ్రెండ్ ఉంటే తనతో పాటు కలిశాను సో కలిసిన వన్ అవర్లో మొత్తం సినిమా గురించే మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ వన్ అవర్లో తనకున్న ప్యాషన్ ఏంటని అర్థమైంది సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఈ సినిమా బాగా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు అలా ఇప్పుడు ఇలా కాకుండా ఎప్పుడు ఒకేలా ఇలాగే ఉండాలని కోరుకుంటూ అండ్ విషింగ్ సూర్యతేజ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ క్రూ థ్యాంక్ యూ మరి ఈ మ్యాజిక్ ని క్రియేట్ చేసింది ఆన్ స్క్రీన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ సునీల్ కశ్యప్ గారు ఆయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మంత్రా 2 స్నేహ గీతం జ్యోతి లక్ష్మి అండ్ లోఫర్ అండ్ నౌ ఇట్స్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ అన్నారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దాట్ సునీల్ కశ్యప్ గారు ఇచ్చారు టాలీవుడ్ ఇండస్ట్రీకి అని సో లెట్స్ హియర్ ఇట్ మరి ఆయన ఎంతవరకు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు అండ్ విచ్ ఇస్ ది బెస్ట్ సాంగ్ మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సునీల్ కశ్యప్ గారు ప్లీజ్ వెల్కమ్ సునీల్ గారు నాలుగవ పాట మీరు పాడారు అది విన్నాము అది మేము ఇంకొకసారి మీ వాయిస్ లో వినాలనుకుంటున్నాం బట్ బిఫోర్ దాట్ హౌ స్పెషల్ ఇస్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ థ్యాంక్స్ ప్రదీప్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ మంచి మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ద సేమ్ టైం ఆయన మంచి ప్రొడ్యూసర్ అని చెప్పడం కన్నా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అందరికీ ఆయన అలా ఫ్రెండ్గా ఎంజాయ్ చేయించాను ఐ ఎంజాయ్డ్ అలాట్ అండి థ్యాంక్స్ నవదీప్ గారు ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అండ్ అలాగే హీరో హీరోయిన్ బ్యూటిఫుల్ యాక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ చూస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో అలా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అలాగే అట్ ద సేమ్ టైం ఎక్స్క్లూజివ్లీ సుమన్ గారి గురించి చెప్పాలండి నరేష్ గారి గురించి చెప్పాలి దే హ్యావ్ డన్ బ్యూటిఫుల్ అంటే నేను వాళ్ళు నేను చెప్పేంతటి వాన్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్లకు బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీ ద సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ వస్తుంటే మేము రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మర్చిపోతాం మమ్మల్ని వి ఎంజాయ్ వర్కింగ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ సిచ్యుయేషన్స్ వాట్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ద మూవీ అండి సో థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఈ మ్యూజిక్లో ప్రతి పాట ఏది ఇలా ఓ పాట పెడదామని లేదండి దే ఆర్ కనెక్టెడ్ విత్ ద మూవీ ఇట్స్ నాట్ ఏదో చేసేసాం ఏదో పెట్టేసామని కాదండి దే ఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ద మూవీ అండ్ ప్రతి పాటకి ప్రొడ్యూసర్ గారి కనెక్షన్ ఉంది ప్రతి సీన్ ప్రొడ్యూసర్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే తర్వాత విష్ణు బ్యూటిఫుల్ డైరెక్షన్ వేర్ సచ్ మీరు విజువల్స్ చూసి చెప్తుంది
అండ్ థ్యాంక్స్ టు చైతన్య రిటర్న్ బ్యూటిఫుల్ లిరిక్స్ థ్యాంక్స్ టు చైతన్య వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ అండి థ్యాంక్స్ ఎవ్రీవన్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ వెల్ లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ సాంగ్ నెంబర్ 5 మరి ఈ ఐదవ పాటని లాంచ్ చేయవలసిందిగా మే ఐ కాల్ అపాన్ స్టేజ్ ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత రఘునాథ్ రెడ్డి గారు రఘునాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ రఘునాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చినటువంటి హీరో ఈ రోజు ఇప్పుడే విచ్చేశారు ఒక స్వామి రారా ఒక కార్తికేయ సూర్య వర్సెస్ సూర్య ఎస్ ఐమ్ టాకింగ్ అబౌట్ నిఖిల్ నిఖిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే డి విష్ణువర్ధన్ రాజు గారు సబ్ రిజిస్ట్రార్ హైదరాబాద్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం చేయండి మరి ఐదవ పాట విందాము ఫిఫ్త్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను ఇక్కడ ఏదో తీపి రాగాల వీణ పలికే కోటి భావాలలో నా తేల నీలి మేఘాల పైన ఈ వేళ లేదే నాడు నా మనసులో నా మునిపి వింత కేరింత వాన కలిగించింది నా గుండెలో నా నీవేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ ఇక్కడ రావడానికి కారణం ఒకటి ఉందండి అప్పుడలా ఇప్పుడిలా ఆడియో ఫంక్షన్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఆ ప్రొడ్యూసర్ ప్రదీప్ గారు నాకు యాక్చువల్లీ సినిమా టీజర్ చూపించారు అండ్ వాజ్ రియలీ బ్లోన్ అవే అంటే నాకు తెలిసి ఇంకా ట్రైలర్ రివీల్ అవ్వలేదేమో బట్ నేను ఆల్రెడీ చూశాను ఆ ట్రైలర్ని అండ్ ఇట్స్ రియలీ ఫెంటాస్టిక్ ఎందుకంటే లైక్ యునో అంత అంత హెవీ బడ్జెట్ యూనో అంత ఖర్చు పెట్టేసి యూనో సినిమాని అంత బాగా తీయడం అనేది పీపుల్ డోంట్ డూ ఇట్ నౌ డేస్ ఎందుకంటే ఎంత తక్కువలో తీద్దామని చూస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ నో విత్ లైక్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ కానీ నిజంగా లావిష్గా స్పెండ్ చేసి చాలా మంచిగా తీసి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్స్ ఆఫ్ యాక్షన్ హావ్ సీన్ ఇట్ లైక్ ద హీరో హీరోని కంగ్రాచులేట్ చేయాలి ద డన్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటే నేను సినిమా చూసినా మాట్లాడుతాను నేను చూసిన ట్రైలరే కానీ నిజంగా ఆ ట్రైలర్ అంత బాగుంటుందండి అండ్ నాకు తెలిసి ఇప్పుడు దగ్గర ప్లే ద ట్రైలర్ నెక్స్ట్ సో యూ గ్యాస్ విల్ అప్రిషియేటెడ్ and I really think that it's going to be a hit film nenu a hit film ki definitely I should come along and you know give more wishes ani cheppochanu and so congratulations guys in advance you are delivering a really good movie so thank you and thank you well ink alasyam cheyakunda oka theatrical trailer maatrame migilundi abhi okay. as nikhil said that's really going to be a wonderful piece ani chepparu so mari chuddam adi ela undabothundo for the theatrical launch may I call upon stage shekhar reddy garu bhuvanagiri mla shekhar reddy garu ni vedik meediki raavalsindiga korutunnamu namaste sir welcome వెల్ ఇప్పుడు నేను ఇన్వైట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ ఆయన గురించి ఆయన మూవీస్ గురించి చెప్పాలంటే ఈ రోజు చాలా పెద్ద లిస్ట్ నేను చెప్పాలి బట్ ఒకే ఒక మాట చెప్తే ఆయన్ని మీరు గుర్తుపడతారు అండ్ దట్ ఈస్ అరుంధతి ఎస్ అరుంధతిని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ కోడి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది థియేట్రికల్ లాంచ్ మూసుకోకుండా మూసిన ఏదైనా క్రాస్ చేస్తాను కానీ మూడు నెలలు మాత్రం పోయింది టీవీలో యాక్స్ కొట్టుకుంటే అమ్మాయిలు వస్తారని చెప్పి కొట్టుకుంటారు కానీ ఏ అమ్మాయి రా తిరుగుతావు మార్నింగ్ అంకుల్ మార్నింగ్ ఎవరా నీకు అంకుల్ నువ్వే అంకుల్
నేనెవరో తెలుసా? పోలీస్. అందుకే సార్ డబ్బులు ఇస్తాను. తలకి ఎన్నా పెడతా ఇటుకెళ్ళు విడబెడతా. వైట్ పేపర్ జిరాక్స్ చేయడం, అమ్మాయిలను ప్రేమించడం శుద్ధ వేస్ట్. అమ్మాయిలు అంటే ఎవరు? సబ్మిషన్లో సఫోకేషన్. రూమ్ మీద వెకేషన్కి వచ్చిన ఏంజెల్స్. Well, quickly, సినిమా యూనిట్ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ విల్ హ్యావ్ ది ప్రొడ్యూసర్ ఆన్ స్టేజ్ ప్రదీప్ జంపా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ కేఆర్ విష్ణు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్? మరి బిజినెస్ టైకోన్ ప్రవీణ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రవీణ్ జంపా గారు ఇప్పుడు బొకే అందజేస్తారు టు ప్రదీప్ జంపా గారు, ది ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిల్మ్. ఆ తర్వాత వెంటనే బిగ్ సిడీ లాంచ్ చేయవలసిందిగా కోడి రామకృష్ణ గారిని కోరుతున్నాము. బిగ్ సిడీని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ కోడి రామకృష్ణ గారిని కోరుతున్నాము. ఫస్ట్ మార్క్ నేను టైటిల్కి ఇస్తున్నా, అప్పుడల్లా ఇప్పుడెల్లా. ఎందుకంటే దట్స్ ద ఫస్ట్ థింగ్ విచ్ క్యాచెస్ ది ఐ, ద టైటిల్. ఎలా వచ్చింది ఆలోచన అడిగా నేను ప్రదీప్ గారికి. ఎందుకంటే ఎంత హాయిగా ఉందో అంత స్ట్రగుల్ అయ్యారు ఈ టైటిల్ కోసం. నాకు 6 months దే వెయిటెడ్, వర్త్ ద వెయిట్. అప్పుడల్లా ఇప్పుడల్లా టైటిల్ అనేది, ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఆర్ ఆఫ్ దట్. ఎక్సలెంట్ టైటిల్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. రెండోది, I have to congratulate our energetic jumper, Pradeep Jampa. Software industry nunchi construction ki long jump, construction industry nunchi film industry ki high jump. And kachitanga Jampa Creations will have a leap after this. Hearty congratulations. We will hold you in the film industry. Andarki namaskaram. అప్పుడలా ఇప్పుడిలా. ఎప్పుడైనా ఒకేలా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎప్పుడైనా ఒకేలా ఉన్నారు ప్రేక్షకులు. అందుకే మంచి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ టీం, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక కన్విక్షన్, సినిమా బాగా హిట్ అవ్వాలి అని యంగ్స్టర్స్, కొత్తవాళ్ళు కొత్తదనంతో ముందుకొచ్చారు కాబట్టి ఈ సినిమా రిసౌండింగ్ సక్సెస్ అవుతుందని నా గాఢ నమ్మకం. ఈరోజు సినిమా తీయడం గొప్ప కాదు, సినిమా ఆడడం గొప్ప. దానికి ప్రొడ్యూసర్ ముఖ్యం. ఎవరైనా సినిమా తీస్తారు, కానీ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, దీన్ని ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, కూర్చున్న ప్రేక్షకుని ఎలా లేపాలి, టీవీ దగ్గర కూర్చున్న ప్రేక్షకుని ఎలా లేపాలి, పొయ్యి దగ్గర కూర్చుండిపోయిన ఆడదాన్ని ఎలా తీసుకురావాలి అనే ఆలోచన ప్రొడ్యూసర్కి ఉన్నప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెసే ఈరోజు కావాలి. ఈ నిర్మాతలో ఉండే ఉత్సాహం చూస్తే తప్పకుండా మరిన్ని ఉత్తమ చిత్రాలు వస్తాయనే నమ్మకం నాకుంది. ఎవరు భయపడక్కర్లేదు. సక్సెస్కి, ఫెయిల్యూర్కి కారణం ఓన్లీ ప్రమోషన్. ఒక ప్రమోషన్ ఉండి ప్రేక్షకుడు థియేటర్కి వస్తే, థియేటర్ ఫుల్ అయితే అదే పెద్ద హిట్ పిక్చర్. పెద్ద హిట్ పిక్చర్ అయినా, పెద్ద హీరో పిక్చర్ అయినా ప్రేక్షకుడు రాకపోతే అది ఫెయిల్యూర్తో లెక్క. అందుకని నిర్మాత గారిని,
హీరోని హీరోయిన్స్ ని అభినందిస్తున్నాను. ప్రొడ్యూసర్ ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రెస్కి వెల్కమ్ చెప్తూ ముందుగా వచ్చేసిన పెద్దలు కోడి రామకృష్ణ గారికి వెరీ మచ్ థ్యాంక్స్ చెప్తూ ఆయన మాటలు నిజంగా చాలా ఎంకరేజ్మెంట్లే కాకుండా మాకు చాలా సూచనలు కూడా ఇచ్చినట్టు అనిపిస్తున్నాయి. అలాంటి గౌరవాన్ని నిలబెడుతూ మంచి పేరు తెచ్చుకుంటాడు నిలబెట్టుకుంటాడు అని నేను నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ విష్ణు. ఇంకా ముందుగా మాట్లాడాలంటే ఈ సినిమా స్టార్ట్ అయింది శివారెడ్డి ప్రోత్సాహంతో ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యి దాని తర్వాత ఆ జర్నీలో పరిచయమైన నరేష్ గారికి నాకు చాలా పెద్ద బాండింగ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక బిగ్ బ్రదర్లాగా విన్నంటే ఉండి సజెషన్స్ ఇస్తా ఎక్కడ రాంగ్ ట్రాక్లోకి వెళ్లకుండా సినిమాని మా టీంని మమ్మల్ని ఈ ఆడియో ఫంక్షన్ వరకు కూడా ఆయన ఎన్నో బాధ్యతలు కూడా తీసుకొని మరి నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరు లేరు. ఆడియో ఫంక్షన్కి పిలిస్తే వచ్చేవాళ్ళే కష్టంగా ఉన్నారు. అలాంటిది ఫంక్షన్ జరగడానికి ఇంత బాగా జరగడానికి ఆయన ప్రోత్సాహం ఎంతైనా ఉంది. ఆయనకి చాలా రుణపడున్నాను. ఇంకా ఈ జర్నీ చాలా ముందుకు వెళ్ళబోతుందని నాకు తెలుసు సార్. అండ్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా సినిమా ట్రైలర్ చూశారు చాలా బాగుంది. ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాగే ఈ సాంగ్స్ కూడా డెఫినెట్గా హిట్ అవుతాయి. కాన్ఫిడెన్స్ ఉంది. ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్ ద సాంగ్స్ వెరీ మచ్. హీరోగా యాక్ట్ చేసిన సూర్యతేజకి హీరోయిన్గా హర్షిక పునాచకి షీఈస్ వెల్ నోన్ యాక్ట్రెస్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. వీళ్ళిద్దరికీ కూడా మంచి పేరు రావాలి. ఈ మా ప్రొడక్షన్లో వచ్చిన మా బ్యానర్లో వచ్చిన ఈ సినిమా వల్ల ఇద్దరికి ఇంకా సక్సెస్ వచ్చి వాళ్ళు అప్పుడలా ఇప్పుడులా అనిపించుకున్నా పర్లేదు కానీ పేరు రావాలని కోరుకుంటున్నాను. జంప క్రియేషన్స్ అంటే నా ఇంట్లో బ్యానర్లాగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నేను ఇందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాదు కానీ అంత పెయిన్ అనుభవించాను. ఎందుకంటే పాపం మా ప్రదీప్ పడే టెన్షన్స్ ఈ సినిమాని రిలీజ్ దాకా తీసుకొచ్చి ఆడియో ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం కోసం తన పడ్డ తాపత్రయం తన కృషి ఇంత అంత కాదు. నిజంగా ఇండస్ట్రీలో ఒక గొప్ప ప్రొడ్యూసర్గా తను నిలబడతాడని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చే అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ ఫిలిం తెలుగులో. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా మంచి టీం దొరికింది నాకు ఈ ఫస్ట్ ఫిలింలోనే. నేను కన్నడ హీరోయిన్, కన్నడలో చాలా ఫిలిమ్స్ చేసినాను కానీ నా డెబ్యూ వచ్చి తెలుగులో ఎలా ఉంటుంది, నేను ఏ టీం జోట్లో వర్క్ చేయాలి, నా డైరెక్టర్ ఎలా ఉంటారు, నా ప్రొడ్యూసర్ ఎలా ఉంటారు, నా హీరో నా హోల్ టీమ్ ఎంత సపోర్టివ్గా ఉంటుంది అని నాకు చాలా టెన్షన్. కానీ ఐ హావ్ గాట్ అ వండర్ఫుల్ టీమ్. సో ప్లీజ్ కెన్ ఐ హ్యావ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ మై టీమ్. ఇక్కడ విచ్చేసిన ప్రముఖులకి, సినీ ప్రముఖులకి, మీడియా సోదరులకి, గురుగారైన కోడి రామకృష్ణ గారికి, ఆల్ ద హీరోస్ నిఖిల్, నవదీప్, రాహుల్ అండ్ మిగతా పెద్ద పెద్ద డైరెక్టర్లందరికీ, ప్రొడ్యూసర్స్కి, ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అప్పుడలా ఇప్పుడిలా ముందుగా ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చేయాలనుకున్నది సునీల్ కశ్యప్ గారికి. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆల్ ద సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి అండ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు, బాగా ఖర్చు పెట్టి పిక్చరైజ్ చేశారు. అండ్ లిరిక్ రైటర్ చైతన్య వర్మ, కొత్త లిరిక్ రైటర్ అయినా సరే చాలా ఫైర్ ఉన్న మంచి లిరిక్ రైటర్. ముందు చాలా పెద్ద లిరిక్ రైటర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సినిమాతో. అండ్ ఐ స్టార్ట్ విత్ మై ప్రొడ్యూసర్ ప్రదీప్ కుమార్ జంప. భయాన్ పిలుస్తుంటాను నేను. అండ్ థ్యాంక్ యూ భయ్య, నేను సెకండ్ లీడ్ నుంచి సోలో లీడ్గా నన్ను లాంచ్ చేసిన కంప్లీట్ క్రెడిట్ నేను ప్రదీప్ గారికి ఇస్తాను. అండ్ ఐల్ లైఫ్ లాంగ్ దీనికి గ్రాటిట్యూడ్ చూపిస్తానని డెఫినెట్గా మాటిస్తున్నాను ఆయనకి. అండ్ ఈ సినిమాతో ఆయనకి మంచిగా రెవెన్యూ వచ్చి ఇంకా ముందు మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద క్రూ, హర్షిక మెయిన్ అమ్మాయి, అద్భుతమైన కోస్టార్. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో తెలుగు మాట్లాడే అమ్మాయిలు చాలా కష్టం. అండ్ ఏ ఎక్స్ప్రెషన్ అయినా అంటే ఆల్రెడీ తను చాలా సీనియర్, నాకన్నా సీనియర్ యాక్టింగ్ అదే మీన్ సినిమాల్లో. సో అద్భుతంగా చేసింది అండ్ చాలా కోఆపరేట్ చేసింది. టైమింగ్స్ కానీ లేకపోతే ప్రొఫెషనలిజం కానీ వెరీ గుడ్. అండ్ తనకి ఈ సినిమాతో బోల్డ్ అండ్ సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా వస్తాయని కోరుకుంటున్నాను. అండ్ శివారెడ్డి భయ్య, థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్స్ ఫర్ ద లవ్.
అండ్ థ్యాంక్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోతే ఐమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ది కమింగ్.